హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్కెట్లో స్వల్పంగా పెరిగినటువంటి పత్తి ధరలు, జిల్లాల వారీగా పత్తి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పత్తి ధరలు పెరగాలి అని మీరు భావిస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా జిల్లాల వారీగా ధరలు చూసినట్లయితే ఈ రోజు మెదక్లో క్వింటా పత్తి గరిష్టంగా 7900, అయితే కనిష్టంగా 6200, కాగా మోడల్ ధర 7400. ఆ తర్వాత నిజామాబాద్లో క్వింటా పత్తి గరిష్టంగా 8000, అయితే కనిష్టంగా 6300, కాగా మోడల్ ధర 7500. ఇక కరీంనగర్ లో కూడా కొంతమేర ధరలు పెరిగాయి. క్వింటా పత్తి గరిష్టంగా 7980 రూపాయలు, అయితే కనిష్ట ధర 6100 రూపాయలు, కాగా మోడల్ ధర 7400. ఇక ఆదిలాబాద్ లో క్వింటా పత్తి గరిష్టంగా 8120 రూపాయలు, అయితే కనిష్టంగా 6500, కాగా మోడల్ ధర 7600. ఇక రంగారెడ్డిలో క్వింటా పత్తి గరిష్టంగా 7700, అయితే కనిష్ట ధర 6100 రూపాయలు, కాగా మోడల్ ధర 7300. గుంటూరులో అయితే క్వింటా పత్తి గరిష్టంగా 7690 రూపాయలు, అయితే కనిష్టంగా 5900, కాగా మోడల్ ధర 7000. ఆ తర్వాత ఒంగోలులో క్వింటా పత్తి గరిష్టంగా 7580 రూపాయలు, అయితే కనిష్టంగా 5800, కాగా మోడల్ ధర 6900. ఒంగోలులో కొద్దిగా ధరలు తగ్గాయి. ఏలూరులో కూడా ధర క్వింటా పత్తి గరిష్టంగా 7800, అయితే కనిష్టంగా 6000, కాగా మోడల్ ధర 7200. నెక్స్ట్ కడపలో క్వింటా పత్తి గరిష్టంగా 8000, అయితే కనిష్టంగా 6500, కాగా మోడల్ ధర 7500. కర్నూలులో క్వింటా పత్తి గరిష్టంగా 8200, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6800, కాగా మోడల్ ధర 7700. అన్ని చోట్ల కంటే రాయలసీమ, అదేవిధంగా తెలంగాణలో కొంతమేర ధరలు పెరిగాయి. ఆంధ్రాలో మాత్రం ధరలు తగ్గుగానే ఉన్నాయి పత్తికి. ఇవి ఈ రోజు ధరలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ జిల్లాలో ఎంత?